తగువ కనబడుతున్నామా ఓ జగనాలు, మేమంతా సులకన కనబడుతున్నామా? ఏడొద్దుల కాంచెల్లి ఎట్లా వేస్తున్నాం మేము? మమ్మల్ని పట్టించుకున్న పాపాన ఓతలేవు. మా డిమాండ్లు మాకు నెరవేరుస్తే మేము గివ్ అన్నెందుకు ఎత్తని చెప్పు. అయినా సరే నువ్వెన్ని అరాచకాలు చేసినా, నువ్వెన్ని అక్రమాలు చేసినా, ఇక మా డిమాండ్లు మొత్తం నెరవేర్చేదాకా మేము గిట్లనే గట్టిగా గమాండిగా కూర్చుంటామని అంగన్వాడీలు నిరసనలు చేస్తున్నారు కదా నుల్లా. ఇక అట్లనే జరుగుతూ ఉన్నాయి. మరి గాలిపంక పార్టీ జగ్గులన్న పట్టించుకున్న పాపాన ఓతడా అంటే పట్టించుకోడాయే. అయినా గివ్వని సమస్యలైనా పట్టించుకుంటే జగన్ ఎందుకు అవుతాడు చెప్పుండ్రి. మాట మీద నిలబడే మనిషి అయితే మంచిగానే ఉండు. పచ్చబడుతుందిలా జగన్, నీయాసుంటోలు 10 మంది ఉంటే చాలు అని అంటున్నారు ఏపీ జనాలు. చూద్దాం పండ్రో పరి. జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా? చెల్లెళ్ళు అంటూ ఇందరు అందరినీ రోడ్డు ఎక్కించావా జగన్ బాబా? ఏపీలో మొత్తం అంగన్వాడీలో ఆందోళన ఉధృతం అయిందిలా. ఇక మా సమస్యలను ఎమ్మటనే పరిష్కరించాలా, లేకపోతే ఇట్నే కూర్చుంటామని చెప్పి డిమాండ్ చేసుకుంటే గమాండిగా కూర్చున్నారులా. ఇక సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతున్నాయి అనుకోరాదుర్రి. అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ జనసేన నాయకులు మద్దతు తెలిపిండ్రు. ఇక మా మీద గాలిపంక పార్టీ సర్కారు మస్తుగా చిన్నచూపు చూస్తున్నది, మేమంతా అగువ కనబడుతున్నాము అని చెప్పి మస్తు గరమైనరులా. ఇక పోలీసులు రాళ్లతోటి కొట్టిండ్రు, ఇక పెళ్లట్లు ప్రయోగించిండ్రు, స్మోక్ బాంబులు కూడా వేసిండ్రు, లాఠీలు జులించిండ్రు, టియర్ గ్యాసులు ప్రయోగించిండ్రు. కానీ అంగన్వాడీ కార్యకర్తల మీద జగనాలు సర్కారు చెయ్యని ప్రయోగం లేదులా. అయితే ఒక్కలంటే ఒక్కలు ఎన్ను చూపలేదు. ఇక ముందుకే కదిలిండ్రు అనుకోరాదుర్రి. ఇక సర్కారు దమనకాండ వేస్తే అంతకు రెట్టించిన పోరాట బలంతోని ముందుకు పోయిండ్రు. ఇయగాల ఇండ్లల్లా పెద్ద దిక్కు మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఇక షిన్నోళ్లు బయటకొచ్చిండ్రు. ఉద్యమాన్ని నెత్తికెక్కిస్తున్నారు. అంగన్వాడీ పోరాటంలో ఎదుర్కొన్న కష్టాలు అన్ని ఇన్ని కావుల్లా. ఇక కావాలంటే చూడుండ్రి ఎట్లయితున్నదో గాడ. ప్రభుత్వం ఎప్పుడైనా ముద్దు నిద్ర వదలాలి. ఇది ప్రజానీకంలోకి వెళ్ళిపోయింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నా మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి, చేయమని చెప్పి మేము పోరాటం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి మినిస్టర్ కమిటీలు పిలిపించి 100,000 మంది అంగన్వాడీని తొలగిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు మా రాష్ట్ర నాయకత్వాన్ని. అది చూసినారుల్లా 7 రోజులకు వచ్చింది. ఇక గాలిపంక పార్టీ వేస్తున్న అరాచకాలైతే ఆంతుమింతు లేకుండానే పోతున్నాయి అనుకోరాదుర్రి. ఇక మా కావాల్సిన డిమాండ్లన్నీ మీరు నెరవేరుస్తారా, లేకపోతే మేము ఇట్లనే నిరసనలు చేయమంటారా అని వెనుకకు తగ్గేదే లేదనుకుంటా. ఇక ముందుకే పోతున్నారు. ఇక అంగన్వాడీ కార్యకర్తలు వెనుకకైతే అసలే తగ్గుతలేరులా. ఇక సర్కారు పెద్దలు బెదిరిపోయేటట్టు నిరసన చేపట్టిరనుకోరాదుర్రి. ఇక జగనాలు తమకిచ్చిన హామీని ఎందుకు నెరవేరుస్తలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. రాష్ట్ర సర్కారు ఇస్తున్న జీతాలతోని ఎట్లా అని చెప్పి ప్రశ్నిస్తున్నారులా. అసలే ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు చూస్తేనేమో ధరలు పెంచే, ఇటు చూస్తేనేమో మాకు చక్కగా ఏది లేకపోయే అని చెప్పి మొత్తానికైతే డిమాండ్ చేసుకుంటా కూర్చున్నారు ఇట్లా గమాండిగా. జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా? చెల్లెళ్ళు అంటూ ఇందరు అందరినీ రోడ్డు ఎక్కించావా జగన్?